గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనము పదవ తరగతిలోని తెలుగు పదవ తరగతిలోని పరిష్కారం పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలను చూస్తున్నాం కదా లాస్ట్ క్లాస్లో మనం క్వశ్చన్ ఆన్సర్స్ కొన్ని చూసాము ఈరోజు మనము మిగిలిన క్వశ్చన్ ఆన్సర్స్ బిట్స్ ఏంటో చూద్దాము లాస్ట్ క్లాస్లో మనకి ఫోర్ క్వశ్చన్స్ అయిపోయినాయి కదా ఈ ఈ క్లాస్లో చూడండి ఈ క్వశ్చన్ ఏముంది పది వాక్యాల్లో జవాబులు రాయండి లాంగ్ క్వశ్చన్ ఉంది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నాణ్యమైన విద్య పెద్ద భవంతులలోనూ గొప్ప సౌకర్యాలతోనో లభించేది కాదు గొప్ప ఉపాధ్యాయులు ప్రేమతో చెప్పేదే మంచివి చదువు అన్న కలాం మాటలను వివరించండి ఈ కలాం అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా నాణ్యమైన విద్య పెద్ద పెద్ద భవంతులలో సౌకర్యాలు రాదు మంచి మనసుతో చెప్పేదే ప్రేమతో చెప్పేదే మంచి చదువు అని చెప్పారు కదా ఎందుకు అన్నాడు అది అని చెప్తున్నారు ఇక్కడ అబ్దుల్ నాణ్యం ఎందుకు అన్నారు అబ్దుల్ కలాం గారు చెప్తున్నా మనము రాయాలి చూడండి ఎందుకు ఎందుకు అన్నాడు అతను రామేశ్వరం పట్టణం లోపల ఒక పాఠశాల ఏ విధంగా ఉంది మనం చదువు మనం రాయాల్సిన ఆన్సర్ ఏంటి అంటే రామేశ్వరంలో చదువుకున్న పాఠశాల ఎలా ఉంది సామాన్యమైన పాఠశాల అంటే అది ఏ విధంగా ఉంది పెద్ద బిల్డింగ్ ఉందా లేదు సామాన్యమైన గోడలతో కట్టబడి ఉంది ఇటుకలతో కట్టబడి ఉంది పైన కప్పు ఏ విధంగా ఉంది గడ్డి వేసి ఉంది అందులోపల ఉపాధ్యాయులు ఏ విధంగా బోధించి బోధించేవాళ్ళు చాలా ప్రేమతోటి బోధించేవాళ్ళు ఇంకేంటి విద్యార్థులకు అర్థం కావాలని బోధించే వాళ్ళు వాళ్ళ మనసు లోపల బాగా చదువుకొని మనసు లోపల నాటుకుపోయే విధంగా బోధించే వాళ్ళు ఏ రోజైతే విద్యార్థి రాలేరో ఆ రోజు ఇంటికి వెళ్ళి ఉపాధ్యాయుడు ఎందుకు రాలేరో అడిగి తెలుసుకునేవాళ్ళు ఇంకేంటి బాగా ఆసక్తి కలిగే విధంగా బోధించేవాళ్ళు ఇంకేంటి పాఠశాలకు రాకపోతే కారణం అడిగేవాళ్ళు ఎవరికైనా బాగా మార్కులు వస్తే ఉపాధ్యాయులు ఏం చేసేవాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చెప్పి వాళ్ళకు కూడా సన్మానం చేసేవాళ్ళు ఈ విధంగా అప్పుడు అబ్దుల్ కలాం చదువుకున్నాడు కాబట్టి నాణ్యమైన విద్య ఏ విధంగా ఉంటుంది గోడలతోటే పెద్ద పెద్ద భవంతులతోటో ఉండదు ప్రేమగా బోధిస్తే ఉపాధ్యాయుడు నాణ్యమైన విద్య అంటారు దాన్ని అంటే అబ్దుల్ కలాం గారు మనకు చెప్పారు ఇదంతా మనకు ఉపాధ్యాయులు ఏ విధంగా ఉండేవాళ్ళు అప్పుడు పాఠశాల బిల్డింగ్లు ఏ విధంగా ఉండేదో ఇది రాస్తే ఈ సమాధానికి ప్రశ్నకు సమాధానం అయిపోతుంది నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు సృజనాత్మకత ప్రశంస ఏంది మీ పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ దినోత్సవం గురించి ఆహ్వాన పత్రం రాయండి ఆహ్వాన పత్రం అంటే ఏంటి ఇన్విటేషన్ కార్డు మనము రాయాలి ఏ దాని గురించి పాఠశాల ఉపాధ్యాయ దినోత్సవం ఏంది టీచర్స్ డే గురించి ఒక ఇన్విటేషన్ కార్డు మనం ఆల్రెడీ మీకు నైన్త్ క్లాస్లో చూసాం ఇన్విటేషన్ కార్డ్ ఈ విధంగా రాయాలో ఆహ్వాన పత్రం అని రాసి మనకు మ్యాటర్ అని మ్యాటర్ మొత్తం రాయాలి మా పాఠశాల లోపల ఈ విధంగా టీచర్స్ డే దాన్ని ఏమంటారు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము అక్కడ ఎవరు ఎందుకు జరుపుకుంటాము సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటున్నాము ఎవరు ముఖ్య అతిథి ఎవరు ఎక్కడ వేదిక ఎక్కడ రాస్తున్నాము ఎక్కడ పెట్టుకుంటున్నాము తేదీ సమయం ఎప్పుడు ఇవన్నీ రాసి కింద ఇట్లు అని రాసి మన విద్యార్థి బృందం రాసేస్తే ఆహ్వాన పత్రము అయిపోతుంది నెక్స్ట్ ఏం చెప్పారు లేకపోతే అది లేకపోతే పాఠంలోని నాలుగవ భాగంలోని మొదటి మూడు పేరాల ఆధారంగా సంభాషణ సంభాషణ అంటే ఏంటిది కన్వర్జేషన్ రాయాలి కన్వర్జేషన్ ఏ విధంగా ఫస్ట్ ఏంది పాఠం అనేది ఫోర్త్ పార్ట్ ఫోర్త్ పార్ట్ తీసుకొని దాని నుండి కన్వర్జేషన్ అనేది మనము రాయాలి సంభాషణ మీకు తెలుసు స్టూడెంట్ ఏమంటున్నారు టీచర్ ఏమంటున్నారు హెడ్డింగ్స్ పెట్టి సంభాషణ అనేది రాయాలి ఇవి క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి పదజాలం చూడండి ఇక్కడ క్రింది పదాలలోనే సొంత వాక్యాలు రాయండి సొంత వాక్యాలు అంటే ఓన్ సెంటెన్సెస్ మనము రాయాలి నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు నాకు రాయండి భీతి భీతి అంటే ఏంటి ఇక్కడ భయము భయం పైన ఒక సెంటెన్స్ రాయాలి నాకు పాముని చూస్తే చాలా భీతి కలుగుతుంది అనే సెంటెన్స్ మనకు రాయాలి నెక్స్ట్ దృఢ చిత్తము అంటే ఒక కాన్ఫిడెంట్ తోటి పని చేయడము మనం ఏ పని చేసినా దృఢ చిత్తంతో చేయాలి అని రాయచ్చు విశ్వాసం విశ్వాసం అంటే ఏంటి నమ్మకము మనము మనుషులపైన నమ్మకాన్ని ఉంచుకోవాలి అని రాయొచ్చు నెక్స్ట్ మర్యాద మర్యాద అంటే ఏంటి రెస్పెక్ట్ మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి మర్యాదతో గౌరవంగా చూడాలి అని రాయొచ్చు స్టూడెంట్స్ నేను ఇప్పుడు చెప్పిన సెంటెన్సే కాకుండా మీరు మీ సొంతంగా కూడా సెంటెన్సెస్ రాయచ్చు నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి పర్యాయ పదాలు అంటే ఒక వర్డ్కి రెండు మూడు మీనింగ్స్ ఉంటాయి అది మనము రాయాలి చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ లోపల మనకు వస్తుంది అతని దృష్టి అంతా ఉపాధ్యాయులపైన ఉండేది ఇక్కడ దృష్టి కింద అండర్లైన్ చేశారు దృష్టికి మనము నానా పర్యాయ పదాలు రాయాలి దృష్టి అంటే ఏంటిది చూపు వీక్షణం లోచనం చూపు అన్న లోచనం లోచనమన్నా దృష్టి అన్న ఒకటి నెక్స్ట్ గుడి పర్వతంపై ఉన్నది పర్వతము పర్వతం అండర్ అండర్లైన్ చేశారు పర్వతం అంటే ఏంటి పర్వతం అంటే కొండ గుట్ట గిరి దీని మూడుని కలిపి పర్వతం అని కూడా అనొచ్చు ఈ విధంగా మీరు ఈ రెండు పదాలకి పర్యాయ పదాలు రాయాలి నెక్స్ట్ చూడండి క్రింది వాక్యాలలో సమాపక అసమాపక క్రియలను గుర్తించండి వాటిని రాయండి సమాపక అసమాపక క్రియలు అంటే ఏంటి మనకు తెలియాలి ఆల్రెడీ మనం నైన్త్ క్లాస్లో చూసాము సమాపక క్రియ అంటే ఏంటిది ఇన్కంప్లీట్ వర్బ్ అసమాపక క్రియ అంటే సారీ అసమాపక అంటేనేమో ఇన్కంప్లీట్ వర్బ్ సమాపక అంటే ఏంటి కంప్లీట్ వర్బ్ ఇక్కడ ఇక్కడ చూడండి ఫస్ట్ మనం క్రియలను గుర్తించాలి రాము ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు ఇక్కడ క్రియ ఏంటిది వచ్చి తిన్నాడు అన్నాడు ఇందులో వచ్చి తిన్నాడులో సమాపక ఏది అసమాపక ఏది అనేది మనము గుర్తుంచుకోవాలి ఏది ఇందులోపల రాము ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు లోపల వచ్చి వచ్చి అనేది ఏంటిది అసమాపక క్రియ తిన్నాడు తిన్నాడు అనేది సమాపక క్రియ ఇక్కడ మనం తిన్నాడు అని సమాపకాన్ని రాయాలి వచ్చి అనేది అసమాపకాన్ని మీరు రాయాలి నెక్స్ట్ ఫాతిమా బస్సు ఎక్కి కాలేజీకి వెళ్ళింది ఇందులోపల అసమాపక క్రియ ఏది ఇన్కంప్లీట్ ఏది ఉంది ఎక్కి ఎక్కి అనేది అసమాపక క్రియ వెళ్ళింది అనేది సమాపక క్రియ ఇక్కడ మనకి ఈ విధంగా డ్యాషెస్ ఇచ్చారు ఇందులోపల మనము రాయాలి మీరు రాయాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీరు నాకు నెక్స్ట్ క్లాస్లో ఈ హోంవర్క్ ఇది రాసి చూపించాలి నెక్స్ట్ రాజు చెరువులోకి దిగి చేపలను పట్టాడు ఇందులో అసమాపక క్రియ ఏది దిగి పట్టాడు అనేది సమాపక క్రియ ఇక్కడ దిగి పట్టాడు నెక్స్ట్ కరీం మార్కెట్కు వెళ్ళి కూరగాయలు తెచ్చాడు ఇక్కడ క్రియలేంటివి వెళ్ళి తెచ్చాడు వెళ్ళి అనేది అసమాపక క్రియ తెచ్చాడు అనేది సమాపక క్రియ మీరు ఈ విధంగా ఇందులోపల డాషెస్ లోపల రాసి చూపించాలి నేను ఒకటి రాసి చూస్తున్నాను మీరు రాయండి ఇందులో ఫస్ట్ దాంట్లో వచ్చి అసమాపక క్రియ సమాపక క్రియ ఏంటి తిన్నాడు ఈ విధంగా మీరు మిగతావి రాసి నాకు నెక్స్ట్ క్లాస్లో హోంవర్క్లో చూపించాలి నెక్స్ట్ ఇక్కడ ఒక టీచర్ చూడండి ఇచ్చారు ఇక్కడ సామాన్య వాక్యం సంశిష్ట వాక్యాల గురించి ఇచ్చారు ఈ సామాన్య వాక్యాలు సంశిష్ట వాక్యాల గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం స్టూడెంట్స్ సామాన్య వాక్యం సంశిష్ట వాక్యం గ్రామర్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం మనము ఇక్కడ వరకు మీరు ఎక్కడ వరకు చూసుకున్నాం మనము పదజాలం చూసుకున్నాము ఈరోజు మనం పర్యాయ పదాలు చూసాము సమాపక అసమాపక క్రియల గురించి చూసాము మీ ఇక్కడి వరకు మీరు నెక్స్ట్ క్లాస్లో నాకు హోంవర్క్ రాసి చూపించాలి నెక్స్ట్ క్లాస్లో సామాన్య వాక్యము సంశిష్ట వాక్యము ఇంకా కొన్ని వ్యాకరణ అంశాలు ఉన్నాయి అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ